సెప్టెంబర్ ఏడు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్లో సంచలన ఘటన నమోదైంది టీడీపీ ఎమ్మెల్యే టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరులోని వడ్లముడి సెంటర్లో విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే వారంతా వడ్లముడి సెంటర్కు వచ్చారు బాలయ్య అంటే సినిమా హీరోగానే కాకుండా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడిగా టీడీపీ ఎమ్మెల్యేగా సత్తా చాటుతున్నారు ఈ క్రమంలో బాలయ్యకు హీరోగా మంచి మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేదు మరి బాలయ్య కుమారుడు త్వరలోనే తిరగేటం చేస్తాడని భావిస్తున్న మోక్షజ్ఞ అంటే కూడా ఓ మోస్తారు హడావిడి ఉంటుంది అందుకే విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా మోక్షజ్ఞ బర్త్డే వేడుకలను కాస్తంత గ్రాండ్గాని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు వడ్లముడి సెంటర్కు భారీ ఎత్తున విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు వచ్చారని బర్త్డే వేడుకలను భారీగా నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు ఏదో సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు వచ్చిన నిరసనకారులను తరిమేందుకు కర్రలు పెద్ద పెద్ద లాఠీలు చేతపట్టి వచ్చే మాదిరిగా రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులపై విరుచుకుపడ్డారు అయితే విద్యార్థులు కూడా పోలీసులను నిలువరించి తామేం తప్పు చేశాం ఎందుకు కొడుతున్నారంటూ నిలదీశారు దీంతో కరోనా ఆంక్షలను ఉల్లంఘించేలా ఇంతమంది ఒకే చోట చేరి బర్త్డే వేడుకలు నిర్వహిస్తారా అంటూ ఆన్సర్ ఇస్తూనే విద్యార్థులపై లాఠీలు గెలిపించారు పోలీసుల వైఖరి అర్థమైన విద్యార్థులు రక్షణ కోసం పరుగులు పెట్టారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైసీపీ చేపట్టే కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం హాజరైతే గుర్తుకు రాని కరోనా ఆంక్షలు చంద్రబాబు వర్గానికి చెందిన వారి కార్యక్రమాల విషయంలో గుర్తుకు వస్తాయా అన్న దిశగా జగన్ సర్కార్తో పాటు ఏపీ పోలీసులపై కూడా ఇప్పుడు సెటర్లు పడుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ సైతం పోలీసులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం నందమూరి అభిమానులపై పోలీసులు దాడి చేయడం ఏమాత్రం బాగులేదని ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులే ఇలా ప్రవర్ ప్రవర్తిస్తే అది ఎంతవరకు సమంజసం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం తెలుసుకుని పోలీసులపై అసహనాన్ని వ్యక్తం చేశారు ఇక ప్రస్తుతం విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయించిన చేయించిన పలు వీడియోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతున్నాయి